ఏంటన్నా ఈరోజు విశేషాలు చెప్తావులేరా? ఈ సంవత్సరం 800 కొట్టినా పంటలు దిగుబారాక అప్పైపోయిందిరా. అది కూడా అదే పరిస్థితిరా. అవునరా సంజయ్, ఈ మధ్యన టీవీలలో తెగ చూపిస్తున్నారు అదేదో ప్రకృతి వ్యవసాయం అంట. నేను కూడా విన్నాను, మన మల్లియాడు ఆవు పేడ మూత్ర నుంచి వాటిని వినియోగించి 30 ఎకరాలు సాగుబడి చేస్తున్నారంట. నిజమేనారా ఇది? ఏంట్రా 30 ఎకరాల? ఇది ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యమేనంట. అరే కుంటీరి కాడ వస్తున్నారా? అవునరా, ఈరోజు సెంచు కానీ నాకు కానీ కంతుంది కదా. ఈ కుంటోడు అధిక వడ్డీలకు ఇచ్చి ఊరినే ముంచుతున్నారా? అవునరా, కుంటోడు ఇంటికేసేటనుకుంటే ఊరికేసేటైనారా. ఏరా సెంచి నాగితే మాట్లాడుకుంటున్నారు? నీరే గారు మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏరా సెంచి నాగి ఊరు మొత్తం మీ గురించే మాట్లాడుకుంటుంది. సంవత్సరం బాగా టోబడిందంట కదరా, మరి నా అప్పేంట్రా? కడతాం లేవయ్యా. ఎవర్రా మన ఊర్లో కొత్త మనిషి, ఆయనతో పాటు మల్లిగాడు కూడా వస్తున్నాడు. ఏంట్రా మళ్ళీ ఎవరైనా కొత్త మనిషి? మన కోసమేరా పిలిపించినది సార్. వీరయ్య సార్ చెంచాయి అంటే వీన పేరు నాగయ్య సార్. మా ఊరు పెద్ద మనిషి వీరయ్య సార్. ఈయన రండి సార్ కూర్చొని మాట్లాడుకుందాం. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయంపై మీతో చర్చించడానికి ఈ గ్రామం రావడం జరిగింది. మీరు వ్యవసాయ పంటలు బాగా పండించే వాళ్ళంట కదా? ఈ మొక్కలు పంటలు పండించే మొక్కలైనా సార్? నేను ఇచ్చిన అసలుకే వడ్డీ కట్టలేకున్నారు సార్. అలాగేం లేదు సార్, ఇంతకుముందు ఎకరాకి 40 బస్తాలు బాగా పండించే వాళ్ళం. రాను రాను చూస్తే పెట్టుబడి ఏమో ఎక్కువైపోతుంది, దిగుబడి ఏమో రావట్లేదు సార్. అందుకేనయ్యా మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం చేయలేనంత సాహసం చేసి 6,000 మందికి కాకినాడలో ప్రకృతి వ్యవసాయంపై మన పద్మశ్రీ అవార్డు గ్రహీత పాలేకర్ గారితో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో నేను పాల్గొనడం జరిగింది. వాటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ప్రకృతి వ్యవసాయం అంటే దీన్నే మనం 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, సాంప్రదాయ వ్యవసాయం అనడం జరిగింది. ప్రస్తుతం మన రైతులు అధిక ధరలకు రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడడం వల్ల మన భూమి నిస్సారంగా తయారై దానిలో జీవసత్వ కోల్పోయి రాను రాను పెట్టుబడి పెరిగి పంట దిగుబడులు నాణ్యత విపరీతంగా తగ్గుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మనము ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తే బాగుంటుంది. సార్ మీరు ప్రకృతి వ్యవసాయం అని మీరు చెప్తున్నారు కదా, మరి ఆ ప్రకృతి వ్యవసాయం మేము ఎలా చేయాలి, దాని భావం ఏంది, దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు వస్తాయి, ఎలాంటి ఫలితాలు మేము పొందగలము, దాని గురించి క్లుప్తంగా మాకు వివరించండి సార్. చంజయ్ గారు చక్కటి ప్రశ్న అడిగారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా మనము ఆవు అంటే నాటావు మూత్రం, నాటావు పేడ వీటిని వాడి అదేవిధంగా మన ప్రకృతిలో మన చేళ్ళ చుట్టుపక్కల ఉండే ఆకులు అలుములు లాంటివి ఉపయోగించి మన చీడపీడలను నివారించుకుంటాం. దీంట్లో ప్రధానంగా మనము బీజామృతం అంటే మన అందరికీ తెలుసు, బీజం అంటే విత్తనం. దీన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసినట్లయితే మనకి విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు అనేది అరికట్టవచ్చు. అదేవిధంగా మనం జీవామృతం తయారు చేసుకుంటాం. జీవామృతం వీటిలో 2 రకాలు ఉన్నాయి, ఒకటి ఘనజీవామృతం, జీవామృతం. ఈ ఘనజీవామృతం అనేదాన్ని మనము వర్షాధారిత పంటల్లో వాడుతాం. ఈ జీవామృతం అనేది ఇది ద్రవరూపంలో ఉంటుంది కాబట్టి మనం నీటిపారుదల కింద వాడతాం. దీనివల్ల ఉపయోగం ఏమంటారా, దీనివల్ల ఏంటంటే ఈ జీవామృతంలో
ఆవు పేడలో కోటాను కోట్ల ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఇది మన నేలపైన పడడం వల్ల అదేవిధంగా ఈ ప్రిపరేషన్లో పప్పుల పిండి తర్వాత మట్టి తర్వాత బెల్లం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ జీవామృతం మన భూమిపై పడినప్పుడు ఈ మన సూక్ష్మజీవులు క్రియాశీలమై భూమిలో ఉండే వానపాములు క్రియాశీలమై ఈ భూమిని సారవంతం చేస్తాయి. మనం ఎరువు వేయాల్సిన అవసరమూ లేదు. ఇదంతా సరే సార్, చీడ పురుగుల నివారణ పంటలో ఎలా చేయవచ్చు ఈ పద్ధతి ద్వారా? నాగయ్య గారు, నేను అదే చెప్పబోతున్నా, మీరు అడిగారు. ఈ రసం పిలిచే పురుగులను మనము నీమాస్త్రం వల్ల నిరోధించవచ్చు. అదేవిధంగా చిన్న పురుగులను పెద్ద పురుగులను బ్రహ్మాస్త్రం వల్ల నివారించవచ్చు. అదేవిధంగా మన అగ్నాస్త్రం వల్ల ఈ కాండం తొలిచే పురుగులను ఆకుముడత పురుగులను నివారించవచ్చు. ఇంకా మీరు తెగుళ్ళ విషయానికి వస్తారా, మనకి అతి తక్కువ ఖర్చులో మన దగ్గర మిగిలిన పెరుగుతో మజ్జిగ చేసి దాన్ని ఒక 4 రోజులు పులియబెట్టి ఆ మజ్జిగను స్ప్రే చేయడం వల్ల మనం ఇటువంటి తెగులను నివారించవచ్చు. చక్కటి ఉపాయాలు బాగున్నాయి కదా? అవునా సార్, ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చాలా బాగున్నాయి సార్, మాకు నచ్చాయి సార్. అదే మన ఊర్లోనే మల్లయ్య గారు ఈ పద్ధతిని పాటించి తక్కువ ఖర్చుతోనే అధిక నాణ్యమైన దిగుబడి పొంది నికరాదాయం బాగా పొందారు. అవును సార్, మీరు చెప్పిన దాన్ని ఉపయోగించడం వలన తక్కువ పెట్టుబడితో నేను ఎక్కువ లాభాలు రాబడుతున్నాను. సరే చెంచయ్య గారు, నాగయ్య గారు, చూశారా మరి మనము ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల ప్రకృతి వ్యవసాయంలో మనము ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఈ పురుగు మందులు అధిక ధరలకు రసాయన ఎరువులు అధిక ధరలు పెట్టి అదేవిధంగా హైబ్రిడ్ విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. సరే సార్, మీరు చెప్పిన ఈ పద్ధతుల ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయం మేము పాటించడం ద్వారా మరి అధిక దిగుబడి రావడానికి చాలా ఆస్కారం ఉంది. అదేవిధంగా మేము ఇంతవరకు చాలా అప్పులు చేసాం సార్, దాదాపుగా రసాయన మందులు అని ఎరువులు అని రకరకాలు వేసి మేము చాలా నష్టపోయాము. ఈ పద్ధతులు సులువుగా ఉన్నాయి, మేము కంపల్సరీ పాటిస్తాము, ఈసారి ఖచ్చితంగా దిగుబడి తెచ్చుకుంటాము. సరే సార్, మీ విలువైన సమాచారాన్ని మాకు తెలియపరిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రకృతి వ్యవసాయం ఏదో నా వడ్డీ వ్యాపారాన్ని కొంపముంచేటట్టుంది. ఏం వీరయ్యా దిగాలుగా ఉన్నావు? ఏముందయ్యా, ఈ వ్యవసాయం వల్ల నీ మందులంగడికి నా వడ్డీల వ్యాపారానికి తడిగుడ్డ అన్నట్టే